హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఏపీ టెట్ డిఎస్ఎక్స్ సంబంధించిన అభ్యర్థులందరికీ కూడా చాలా మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది తొలిసారిగా మనకి ఏపీ టెట్ పరీక్షలో నార్మలైజేషన్ విధానం అయితే అమలు చేయబోతున్నారు టెట్లో నార్మలైజేషన్ విధానం అంటూ ఆంధ్రప్రభ మెయిన్ ఎడిషన్తో పాటు సాక్షి మెయిన్ ఎడిషన్లో కూడా అఫీషియల్గా పబ్లిష్ చేయడం జరిగింది ఈ న్యూస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూస్తాం కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఛానల్ ఫస్ట్ టైం టెట్ సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో మనం చూసుకోవచ్చు టెట్లో లో నార్మలైజేషన్ విధానం అంటూ మనకైతే అప్డేట్ వచ్చింది ఆగస్టులో జరగబోయే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్లో లో నార్మలైజేషన్ ప్రక్రియ అమలు చేయనున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్ సుబ సురేష్ కుమార్ గారు అయితే తెలపడం జరిగింది సో ఇది ఒక మంచి పరిణామం అనే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రీవియస్గా మనకి టెటెక్ సంబంధించి డిఎస్సికి సంబంధించి పరీక్షలు అనేవి వివిధ సెషన్స్లో అంటే కొన్ని సెషన్స్లో ఈజీగా కొన్ని సెషన్స్లో యావరేజ్గా కొన్ని సెషన్స్లో కఠినంగా మనకి యొక్క పరీక్షలు అనేవి కండక్ట్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం మనకి నార్మలైజేషన్ అయితే కండక్ట్ చేయలేదు ప్రీవియస్ ఎగ్జామ్స్లో భాగంగా అప్పుడు చాలామంది అయితే నష్టపోయారు ఎందుకంటే ఈజీగా వచ్చినటువంటి పేపర్స్ ఏవైతే ఎగ్జామ్స్ రాశారో ఆ పేదలు వాళ్ళందరికీ కూడా జాబ్స్ అనేవి ఈజీగా వచ్చాయి మిగతా వాళ్ళందరూ కూడా నష్టపోయారు అనమాట ఈసారి ఆ విధంగా జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనకి నార్మలైజేషన్ అనేటువంటి విధానాన్ని అయితే తీసుకొస్తున్నారు తొలిసారిగా శుక్రవారం ఒక ప్రకటనలో టెట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆన్లైన్ పరీక్షల విధి విధానాలను ఇప్పటికే ఏపీ టాటా డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనేటటువంటి వెబ్సైట్లో అయితే ఉంచామన్నారు పరీక్ష జరగడానికి కొద్ది రోజుల ముందు నార్మలైజేషన్ పూర్తి విధా విధానాలను వివరాలను వెబ్సైట్లో ఉంచనున్నట్లు వెల్లడించారు అభ్యర్థుల సంఖ్యను బట్టి పరీక్షను కొన్ని రోజుల పాటు జరిగితే ఆయా రోజుల్లో కొన్ని ప్రశ్న పత్రాలు కష్టంగా కొన్ని సులభంగా ఉండే అవకాశాలు ఉంటాయి అందుకోసం నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా సగటు మార్కులను కేటాయించడం జరుగుతుంది ఈ అంశంలో త్వరలో స్పష్టత అయితే రానుందంటూ ఒక అప్డేట్ అయితే వచ్చింది సో గాయ సాక్షిలో వచ్చినటువంటి అప్డేట్ ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఏపీటెట్ వెబ్సైట్లో పరీక్షల విధి విధానాలంటూ ఒక అప్డేట్ అయితే వచ్చింది చూడొచ్చు మీరు సాక్షి మినేషన్లో వచ్చింది సో ఆగస్టులో నిర్వహించనున్న ఏపీ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆన్లైన్ పరీక్ష విధి 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 విధానాలను ఏపీటేట్ డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనేటటువంటి వెబ్సైట్లో పొందుపరిచామని తదుపరి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టెట్ట పరీక్షల్లో నార్మలైజేషన్ ప్రక్రియ అమలు చేయనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు అయితే శుక్రవారం ఒక ప్రకటనలో అయితే తెలిపారంటూ సేమ్ మనకి సేమ్ న్యూస్ అయితే మనకి సాక్షి మెడిటేషన్లో కూడా రావడం జరిగింది సో గాయస్ ఈ విధంగా మనకి టెట్ పరీక్షల్లో కానీ డిఎస్సి పరీక్షల్లో కానీ ఆన్లైన్లో జరుగుతున్నాయి కాబట్టి వివిధ సెషన్స్లో మనకి నార్మలైజేషన్ విధానం పెట్టినట్లయితే మనకి ఏ సెక్షన్ రాసినా కూడా మనకి బాగుంటుందని చెప్పేసి అనుకోవచ్చు సో మనకి నార్మలైజేషన్ చేస్తున్నారు కాబట్టి ఏ పరీక్ష రాసినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు అలా కాకుండా నార్మలైజేషన్ చేయకుండా మనకి పరీక్షలు పెట్టారు అనుకోండి సో కొంతమందికి ఈజీగా వస్తాయి ప్రెషన్లో వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయిపోతారు తర్వాత డిఎస్సీ రాసుకుంటారు డిఎస్సీలో కూడా క్వాలిఫై అయిపోతారు వాళ్ళ జాబ్స్ వస్తాయి కానీ ఎవరికైతే కష్టంగా వచ్చినటువంటి పేపర్లో వాళ్ళు రాశారనుకోండి అప్పుడు ఏమవుతుంది వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు ఈవెన్ డిఎస్సీ రాయడానికి కూడా ఎలిజిబిలిటీ ఉండదు ఓకేనా నేను చెప్ప నేను చెప్తుందా అర్థమవుతుందా సో ఆ విధంగా కాకుండా ఈసారి మనకి నార్మలైజేషన్ చేస్తున్నారు కాబట్టి సో చాలామంది బెనిఫిట్ పొందుతారు ఓకే సో దీన్ని మీరు సమర్థిస్తున్నారా లేదా అని చెప్పేసి వీడియోను లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి అంతేకాకుండా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకోన్ యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు మీకు గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ డెట్ డిఎస్కి సంబంధించి న్యూస్ కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది సో అదే విధంగా ఎవరైతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ట్వంటీ త్రీ థౌజండ్ మెంబర్స్ మన ఫ్రెండ్స్ అందరూ కూడా జాయిన్ అయ్యారు మీరు కూడా జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ